క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం. నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న టాటా ఏసీ ఆటోను సివిల్ సప్లై అధికారులు వెంబడించి పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై బృందం స్వాధీనం చేసుకున్నారు. టాటా ఏసీ TS11 UC6043 ఆటోలో రేషన్ బియ్యాన్ని మైలర్ దేవులపల్లి పరిసర ప్రాంతాల నుంచి సేకరించి తరలిస్తున్నారు. అరంగల్ చౌరస్తా నుంచి మైలర్ దేవులపల్లి టాటానగర్ గోదాంకు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై సరూర్ నగర్ జోన్ ఏఎస్ఓ బాలసరోజ ఆధ్వర్యంలో ఆటోని వెంబడించి ప్రగతినగర్ కాలనీలో పట్టుకున్నారు. ఆటో డ్రైవర్ అధికారులని చూసి ఆటో వదిలేసి పారిపోయారు. అధికారులు ఆటోను స్వాధీనం చేసుకుని మైలర్ దేవులపల్లి పోలీసులకు అప్పగించారు. సివిల్ సప్లై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ నరసింహ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ వల్ల నేను ఇక్కడ మైలాదేవరపల్లి టీఎస్ వెనక సైడ్ వచ్చామండి. దాంట్లో పీడిఎస్ రైస్ అనే ఒక ట్రక్ దొరికింది మాకు. డీసీమా టాటా ఎస్ దొరికింది. దాంట్లో దాదాపు 20 క్వింటాల వరకు రైస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డ్రైవర్ ఫరారయ్యాడు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది పీడిఎస్ రైస్నేమో మనము గోడౌన్కి తరలించదలుచుకున్నాం. తర్వాత నేను 6 కేస్ నమోదు చేసేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాను. ఇది ఇక్కడ ఇంతకుముందు ఇద్దరు 2-3 సార్లు వీళ్ళు పట్టుబట్టి నమాజ్ అని అతన్ని అని మేము అనుకుంటున్నాము. వాళ్ళు కూడా నమాజ్ అని చెప్తున్నారు. ఎన్టీఆర్ నగర్లో ఉంటాడు అతను, నమాజ్ అని అతను. అది ఇంతకుముందు కూడా ఆయన 290 క్వింటాల ఆయన పట్టుకున్నాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు కూడా అతని అని చెప్తున్నారు. అది డ్రైవర్ కానీ అతను వస్తే కానీ మేము ఇన్ఫర్మేషన్ ఏం చెప్పడానికి లేదు. కొంచెం ఇన్ఫర్మేషన్ వల్ల నేను ఇక్కడ మైలాదేవరపల్లి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ టాటా ఏసీలో బియ్యం ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా వచ్చి చూసేసరికి అందులో 220 క్వింటాల బియ్యం వరకు, సుమారుగా 20 క్వింటాల వరకు బియ్యం ఉన్నట్టు తెలిసింది. తీరా చూసేసరికి అక్కడ డ్రైవర్ ఫరారయ్యాడు. అతని కోసం వెయిట్ చేసి ఆ డ్రైవర్ ఎవరున్నారో చూసి అక్కడ డ్రైవర్ని రప్పించి ఆ బియ్యాన్ని గోడౌన్కు తరలించడం జరిగింది. సో అతని మీద డ్రైవర్ మీద కేసు నమోదు చేశాము. కాకపోతే అతను డ్రైవర్ ఓనర్ ఎవరో చెప్పడం లేదు. కాకపోతే రేపు వివరాలన్నీ తెలుసుకొని కలెక్టర్ గారి దగ్గర 6 కేసు నమోదు చేస్తాము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.